नमस्ते वेलकम टू केटीवी तेलुगु दिस इज अपूर्व आंध्र क्रिकेट असोसिएशन लो एं जरुगुतोंदी कासेपु मुसुकुलो गुद्दुलाट कासेपु बहिरंग कोट्लाट एंदुकु जरुगुतोंदी देशंलो नंबर 1 क्रिकेट संघं काकपोयिना वीदिन पड़ी तन्नुकुंटुन्न माट निजं कादा उत्कंठ रेपताई कोई क्रिकेट संघा राजकीं आंध्र क्रिकेट संघ में जुट पटक कार्यवर्ग सभ्यु एसीए परव क्रीडा विमान आंदोलन चंदत पैगा अधिकार पार्टी की चंदन को बड़ा बाबू जोक्यों तो विवाद मरीत मुदरतों मुंबई ढिल्ली कर्नाटक तमिलनाडु तरह प्रतिसारी गोप प्लेयर सृष्टि संघमेदी का అడపా దడపా ఒకరు కొన్ని రోజులు తలుక్కున మెరవడం తర్వాత అంతర్ధానం కావడం అక్కడ మామూలు విషయమే అయినా క్రీడకు క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వకుండా నాయకత్వం బాధ్యతలో ఉన్న వాళ్ళు వీధిన పడి కొట్టుకుంటూ కోర్టు కేసులు వేసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు ఒకపక్క అధికార పార్టీకి చెందిన నేతలు క్రికెట్ అసోసియేషన్ లో జోక్యం చేసుకోవడంతో క్రికెటర్ల భవిష్యత్తు సందిగ్ధంలో పడింది మరొపక్క కనీసం క్రికెట్ రంగు రుచి వాసన తెలియని వారికి క్రికెట్ అసోసియేషన్ లో కీలక పదవులు కట్టబెట్టడంతో ఏసీఏలో నియంత పాలన కొనసాగుతుందని మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు అధికార పార్టీ నేతలకు క్రికెట్ సంఘాల ప్రతినిధుల మధ్య విభేదాలు రావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫస్ట్ సీజన్ లో గ్రాండ్ సక్సెస్ చేసిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కు నీలనీడలు అలుముకునే పరిస్థితి ఏర్పడింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో సంక్షోభానికి చిత్తూరు బాయ్స్ అండ్ గర్ల్స్ క్రికెట్ అసోసియేషన్ కారణమని చెప్పుకోవాలి అధికార పార్టీకి చెందిన కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని కుమారుడు హర్షిత్ రెడ్డికి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు బి విజయ్ కుమార్ల మధ్య విభేదాలే ఏసీఏలో క్రికెట్ స్తంభించుకుపోవడానికి ప్రధాన కారణం తనను అకారణంగా క్రికెట్ అసోసియేషన్ నుంచి తొలగించడమే కాకుండా అంబుడ్స్మెన్ కోర్టు అనుకూలంగా తీర్పిచ్చినప్పటికీ ఏసీఏ నమ్మించి మోసం చేసిందని విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఏసీఏలో జరిగిన లొసుగులు నిబంధనల ఉల్లంఘనపై హైకోర్టును ఆశ్రయించగా ఏసీఏలో క్రికెట్ పరంగా ఎటువంటి చర్యలు చేపట్టకూడదంటూ హైకోర్టు స్టే విధించింది దీంతో చేసేదేమీ లేక ఏసీఏ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు 2007 నుంచి 2009 కాలంలో చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్కు ప్రెసిడెంట్ గా బి విజయ్ కుమార్ అప్పటి సెక్రటరీ గోకరాజు గంగరాజు పైన కోర్టుకు వెళ్లారు బి విజయ్ కుమార్ తనపై కోర్టుకు వెళ్లారనే అక్కసుతో చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ తో పాటు విజయ్ కుమార్ పై బ్యాన్ విధిస్తూ గోకరాజు గంగరాజు నిర్ణయం తీసుకున్నారు అనంతరం 2016 లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చిత్తూరు బాయ్స్ అండ్ గర్ల్స్ పేరుతో చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ను అప్పగించారు తనకు జరిగిన అన్యాయంపై బి విజయ్ కుమార్ అంబుడ్స్మెన్ కోర్టుకు వెళ్ళగా ముందుగా విజయ్ కుమార్ పైన ఉన్న బ్యాన్ ను ఎత్తివేశారు చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కేసు నడుస్తోంది ఇదిలా ఉండగా ఏసీఏ జనరల్ బాడీ టర్మ్ ముగిసిన తర్వాత ఎలక్షన్ నిర్వహించాలని ఏసీఏపై హైకోర్టును ఆశ్రయించగా స్టే విధిస్తూ తీర్పిచ్చింది దీంతో బి విజయ్ కుమార్ తో ఏసీఏ రాజీకి వచ్చింది చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ తిరిగి ఇచ్చేస్తామని ఏసీఏలో క్లబ్స్ తీసేస్తామని చెబుతూనే దీనికి బదులుగా ఏసీఏపై వేసిన కేసును విత్డ్రా చేసుకోవాలని విజయ్ కుమార్ను కోరారు దీంతో విజయ్ కుమార్ తన కేసును విత్డ్రా చేసుకోవడానికి సిద్ధపడి అంబుడ్స్మెన్ కోర్టును ఆశ్రయించగా అనుకూలంగా తీర్పిచ్చింది చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ విజయ్ కుమార్ కు అప్పజెప్తామని చెప్తూనే 2 నెలల తర్వాత చిత్తూరు బాయ్స్ అండ్ గర్ల్స్ పేరు మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు హర్షిత్ రెడ్డితో స్టే తెప్పించారు దీంతో విజయ్ కుమార్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఆయన వేసిన పిటిషన్ పై ఏసీఏ ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయలేదు ఇదే సమయంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారంటూ విజయ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు దీనిపై స్టే వచ్చింది ఏసీఏ చిక్కుల్లో పడింది ఆంధ్ర క్రికెట్ కార్యవర్గంలో కీచులాట మినహా క్రీడాభివృద్ధికి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు హైదరాబాద్ తమిళనాడు జట్లు వీకైపోతున్న తరుణంలో టోర్నమెంట్లు పెంచడం క్రీడాకారులను ప్రోత్సహించి ఏసీఏను బలోపేతం చేయాల్సిన పెద్దలే తగువులు వాడుకోవడం మంచిది కాదేమో చూసారు కదా వ్యూవర్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కేటీవీ తెలుగు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి